మనం జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అలాంటి మహానాయకుడు మనకు నాయకుడుగా ఉండడం, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం ఇది మన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే మీరు ఒకసారి చూస్తే రిపబ్లిక్ టీవీ ఒక డిబేట్ పెట్టారు జాతీయ స్థాయిలో. అందులో చాలా మంది దేశ నాయకులను పిలిస్తే నన్ను కూడా పిలిచారు. నేను వీడియోలు వర్చువల్ గా ఇప్పుడే మాట్లాడాను. నేను ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి దేశానికి ఎన్నో కార్యక్రమాలు చేసి సంపద సృష్టించడానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. సమిక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు రిఫార్మ్స్ లో మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. నేను ఆ మాటే చెప్పాను, ఆ సెల్ ఫోన్లు రావాలని టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ కోసం రికమెండేషన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేనే ఇచ్చానని మీ అందరికి గుర్తు చేస్తున్నా. దానివల్ల ఈరోజు తెలుగు వారే కాకుండా భారతీయులు మొత్తం ప్రపంచంలో రాణించే పరిస్థితికి వచ్చారు. అన్ని దేశాలకు వెళ్ళారు. దగ్గర దగ్గర 3 కోట్ల 20 లక్షల మంది ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశస్తుల కంటే ఎక్కువ సంపాదన చేయగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీ ఊర్లో కూడా చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నేను చూపించిన చొరవ ముందు చూపు వల్ల కొన్ని లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో కూడా ఈరోజు బాగుపడ్డారు, ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇదే కాదు, నేను ఈరోజు ఒక మాట చెప్పాను, ఏదైతే నేషనల్ హైవేల రోడ్లు ప్రారంభించింది వాజ్పేయి గవర్నమెంట్ అయితే దానికి సూచనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఊరూరు ఆ రీచ్ వచ్చిందంటే అది మనకు ఒక తృప్తి. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం, దానివల్ల ఈరోజు సంపద సృష్టించబడింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుకు పోయాం, పిల్లల్ని బాగా చదివించాం. ఈరోజు ఐటీ అనేది నాలెడ్జ్ ఎకానమీలో విజ్ఞానమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక సాధనంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ చరిత్ర. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఏవైనా ఒక్క పని 4 ఏళ్ళలో నువ్వు చేశావా అని నిన్ను అడుగుతున్నా. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నిర్మాణం చేయడం, సైబరాబాద్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ఆదాయం దేశంలో జాతీయ అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 గా తయారైంది. అక్కడ ఎవరు దానికి విధ్వంసం చేయలేదు. నా తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గాని నువ్వు ఈ పనులు చేశావు కాబట్టి నేను హైటెక్ సిటీ వద్దు దీన్ని కూల్చేస్తానంటే ఈరోజు హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ అభివృద్ధి అయ్యేదారి ఒక్కసారి అడుగుతున్నా. అంటే అక్కడ అందరూ ముఖ్యమంత్రులు దాన్ని కొనసాగించారు, దాని ఫలితాలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇక్కడ వచ్చాడు ఈ ముఖ్యమంత్రి అమరావతి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది.